రాజేందర్ గారు వారికి దాదాపు 20 రాష్ట్రాలు అలా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, కేంద్ర మంత్రులు వచ్చిండ్రు. వాళ్ళు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం పెట్టుకున్నారు. దాన్ని ఎవరు అడ్డుకునే ప్రసక్తి కానీ వద్దనేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం అనేక సబ్బండ వర్ణాల యొక్క కృషి, అనేక తల్లుల ఆకాంక్షతోని, అనేక తల్లుల కడుపు కోతతోని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి తెలంగాణలో ఎవరు వచ్చినా కొద్దిగా ఆశిస్తాం. 8 సంవత్సరాలే కదా ఈ తెలంగాణ రాష్ట్రం పుట్టి, ఏమైనా చేస్తారేమో ఏదో వారు అంతకంటే ముందు ఆ జాతీయ నాయకులు లేదా తెలంగాణలో ఉండేటువంటి నాయకులు చాలా మాట్లాడారు. ఇక్కడ మేము జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడతా ఉన్నాం, లాభం జరుగుతుంది అనుకుంటే అందరం కూడా ఆశపడ్డాం. వాళ్ళ కార్యవర్గం లోపల వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలు ఉంటాయి. వాళ్ళు అదంతా చేసుకున్న తర్వాత ఏదైతే పబ్లిక్ మీటింగ్ పెట్టారో రాజేందర్ గారు, దాంట్లో చాలా మంది ఉత్సాహంగా చూశారు. తెలంగాణలో ఉండేటువంటి దాదాపు 4 కోట్ల జనాభా ఆసక్తిగా చూశారు. కానీ మీరు కూడా చూశారు అది. లాస్ట్కి అది ఏదో కొండందవి ఎలకన్ పట్టినట్టు మేమేదో తెలంగాణకి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది చెప్పిపోయాడు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, వారు ఏం చేస్తున్నారు, ఒక దిక్కేమో తెలంగాణకు ఇవ్వవలసినవి, తెలంగాణకు రావలసినవి ఈ రీఆర్గనైజేషన్ బిల్లులు. ఎందుకంటే నేను ఎంపీగా నేను కూడా పోరాడినా, మనకు రావలసిన ఇవ్వవలసింది ఇస్తలేరు. రెండవది తెలంగాణ ఇంత కష్టాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్నారు పెద్దలు. మోడీ గారే స్వయం ఏదో అమ్మని తల్లిని చంపి బిడ్డని తెచ్చిందని, అమిత్ షా గారేమో ఇది చీకటి రోజు అని ఇట్లా ఒక దిక్కు విమర్శించుకుంటా. ఈ తెలంగాణలో వచ్చి పెట్టడంలో ఇది రాజకీయ లబ్ధి కొరకు అనేది మనకు క్లియర్ అవుతుంది. రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడిగింది, దేశ అంతర్జాతీయ స్థాయిలో ఒక రూపాయి విలువ పడిపోతుంది, ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది, సగటు మనిషికి కావలసినటువంటి బతుకు తెరువులో ఇబ్బంది అవుతా ఉంది, పక్కనే శ్రీలంకను కూడా వారు కోడ్ చేస్తూ ఏంటి మీరు చేసేది ఏంటి మాకు కొన్ని చెప్తారని మేము ఆశిస్తున్నామని 2 రోజుల ముందే 9 ప్రశ్నలు వాళ్ళు సంధించడం జరిగింది. కానీ మోడీ గారు మరి ఒక దేశ ప్రధాని, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, అడిగినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు కదా. ఒక తెలంగాణ సాధించి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి, ఈ దేశ పౌరుడు, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రికి నువ్వు సమాధానం చెప్పకుండా దాటేస్తే సరే, వారి మాట మీరు మీ నోట వారి మాట రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న దేశవ్యాప్తంగా అతని మాట వస్తుంది కదా. కేసీఆర్ గారు మాట్లాడితే ఎందుకు సమాధానం చెప్పలేదు, అడిగిన దాంట్లో వాస్తవం ఏముంది కదా, ఇలా జీడిపి పడిపోయింది వాస్తవమే, ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగినవి వాస్తవమే, ఇవన్నీ చెప్పినాక కూడా ఏమీ చెప్పకుండా ఒక ప్రధానమంత్రి ఇట్లా దాటేయడం అనేది శోచనీయం అని ఎవరైనా బాధపడ్డారు. నేను కూడా బాధపడ్డాం, మేము చాలా మంది బాధపడ్డాం. ఇంకొకటి కూడా అనుకున్నాం, అరే ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు ప్రధానమంత్రి గారు వచ్చారు, ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసినవి రీఆర్గనైజేషన్ బిల్లులో అంటే ఒక చట్టంలో పొందుపరిచినవి ఇవ్వగలుగుతాడు అనేటువంటి ఒక ఆశ ఉండే, ఆశ కూడా లేదు. కానీ తెలంగాణ ప్రజలు బాగానే ఎంజాయ్ చేశారు. వారు మాట్లాడేటప్పుడు కేరిత్తలేస్తుంటే మేము నేనైతే ఆశగానే చూశాను, అరే గిరిజన ప్రాంతంలో ఏమన్నా బయ్యార ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్ చేస్తారా, లేదా ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తారా, లేదా ఒక కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారా, ఏదో ఒకటి చేస్తారు అనేటువంటిది వాళ్ళ నాయకులకు ఉండే మనకు ఉండే, కానీ దాని మీద నీరు గార్చి ఏదో కొండందవి ఇల్కన్ పట్టినట్టుగా ఆయన ప్రసంగం ఉంది. అలా పెద్దగా కొత్తదనం ఏం అనిపించలే. నేను వాళ్ళ జాతీయ దాంట్లోకి నేను వెళ్ళాను, ఎందుకంటే అది పార్టీ ఇష్టం. కానీ తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చి ఒక సభ పెట్టినప్పుడు ఆశించింది దక్కలేదు అనేది నా అభిప్రాయం రాజేందర్ గారు. ఎస్ ఎస్ అండి, నేను మొదట్లో అన్నాను, ఏ పార్టీకైనా సరే అంతిమ లక్ష్యం అధికారం అవుతుంది అన్నది. కానీ ప్రధాని మోదీ గారు పదే పదే మంత్రులతో చెప్పించారు భాగ్యనగరం, ఇది హైదరాబాద్ కాదు మర్చిపోవాలన్నట్టుగా
భాగ్యనగరం భాగ్యనగరం అని అమిత్ షా దగ్గర నుంచి మిగతా మంత్రులు కూడా మాట్లాడింది చూసాం. అంటే వీళ్ళ భావజాలంలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి ఆలోచన ఏమిటి అని అంటే కొంత ప్రస్ఫుటంగా భాగ్యనగరం పదంలోనే కనిపిస్తోంది అనిపిస్తోంది నాకు. వాట్ డు యు సే సీతారాం గారు? హలో, యా సీతారాం గారు, మీరు స్పష్టంగా నాకు వాయిస్ వినబడలేము, ఇది ఏమంటారు? భాగ్యనగరం హైదరాబాదు పేరు కంటే కూడా భాగ్యనగరం అనే పదం చాలా స్పష్టంగా వినిపించింది అనేక మంది దగ్గర నుంచి. అవును, ప్రతి మంత్రి మాట్లాడినటువంటి మాటల్లో హైదరాబాద్ అనే పదం కంటే కూడా భాగ్యనగరం అనే పదాన్ని చాలా ఎక్కువగా వాళ్ళు ఉపయోగించిన నేపథ్యం, కారణం ఏమై ఉంటుంది? కాదండి, మీరు భాగ్యనగరం అన్నారు, లేదు ఒక మంత్రి ఎవరు అన్నారు కూడా, రేపు మేము అధికారం వస్తే హైదరాబాద్ పేరు కూడా మారుస్తాం అన్నారు. మీరు అది కూడా విన్నారో లేదో, పేరు కూడా మారుస్తాం, పేరు కూడా మారుస్తామని చెప్పారు. ఏం మీరు ఇప్పుడు నాకు ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉండి ఒక ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి పోతలేరంటే, ఒక ప్రాంతీయ పార్టీని మీరు ఇక్కడ నుంచి పారదోలాలని, ఒక ప్రాంతీయ పార్టీపై విజయం సాధించుకోవాలని ఒక విషయం పట్టుకొని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఎయిర్పోర్ట్ లో ఇట్లా నోరు జార్చుకొని ఉంటారా అండి? పిలుస్తారా? మీరు వచ్చేది మీ కార్యవర్గానికి వస్తున్నారు, అధికారికంగా వచ్చేటప్పుడు పోవచ్చు, కానీ మీకు మాకు అసలు పొంతనే లేదు కదా. ఇలా ముఖ్యమంత్రి అడిగినటువంటి విషయాలు ఏదైనా మీరే చెప్పండి, ఏమైనా ఆయనకు స్వార్థం ఉందా, ఆయనకు సొంతానికి ఏమైనా ఉందా? ఈ దేశ ప్రజల గురించి ఒక వాయిస్ ఎత్తి చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు, వీళ్ళు అడుగుతున్నారు, మీరు చెప్పవలసిన సమాధానం చెప్పాలి కదా. అడిగిన వాడు ఏదో అల్లా తప్ప ఉట్టిగా ఏదో సామాన్యుడు ఎవరు అడిగితే ప్రధానమంత్రి సమాధానం చెప్తారని మీరు దాటేయవచ్చు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాడు కదా. ఈ దేశంలో ఒక పౌరుడు బాధ్యత కలిగిన వ్యక్తి అడిగినప్పుడు కూడా దాటేసి ఇంకేం చెప్తున్నారు? ఏమనే దేవాలయం ఒకటి ఏంటంటే, దుర్మార్గం ఏంటంటే హిందూయిజం. ఇప్పుడు ఓవైసీ గారి పేరు ఎన్నిసార్లు ఎత్తారండి? కేసీఆర్ గారి పేరు ఎత్తలే, ఓవైసీ గారి పేరు ఎత్తారు కదా, చాలా సార్లు అతని పేరు ఎత్తుతున్నారు. దాంట్లో అర్థం ఏంటిది? ఏమనుకోవాలి? ఎవరు శత్రువు ఎవరు మిత్రువు? మీరు ఒక ప్రధానమంత్రి, ఒక 20 రాష్ట్రాలు మీ ఆధీనంలో ఉంది, ఒక చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, దాన్ని మర్చిపోయినరు, దాని ఈ రాష్ట్రం గురించి మీరు చేయవలసింది ఏమి లేదు. ఒక జాతీయ హోదా మీకు ఇలా బలంగా ఉండేది, మీరంటే గౌరవం ఉండేది, అరే ఇంత పెద్ద ఇక్కడ జాతీయ స్థాయి, ఇక్కడ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం పెట్టుకొని ఇది ఇచ్చిరు అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఇవాడు ఎక్కడ చూసినా ఏ చెట్టు కింద మాట్లాడినా, ఎక్కడ గుసగుస మాట్లాడినా, ఏం చేసిపోయాడు మోడీ గారు వచ్చి ఏదో చెప్తారన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు అనేటువంటి ఒక భావన ఉంది రాజేంద్ర గారు. రెండవది, మీకు ఒక నిండు నిజాన్ని చెప్పాలి. ఈ మధ్యన ఒకటి ఏం చేస్తున్నారంటే, ఒకటేమో ఈ మతం పేరు కొంచెం ఎక్కువగా వస్తుంది, అది దాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా మనం చూడాలి. ఒక హిందూయిజం అనేటువంటి ఒక భావజాలాన్ని బాగా నూరిపోస్తున్నారు. అందరు ఎవరికి తెలియదు హిందూయిజం, ఎవరు హిందూ కాదు, ఎవరు అయినంత మాత్రాన హిందువులని ఒక పార్టీలో ఉంటారా, ఒకరికి ఓటు వేస్తారా, ఏరనేది వాళ్ళకు కూడా తెలుసు, కానీ హిందూయిజం అనేటువంటి పేరు మీద ఒకటి. రెండవది, మీరు గమనిస్తున్నారా లేరు, ఈ మధ్యన కొంతకాలంగా ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లను, మేము ఎస్సీలను ఎస్టీలను మేము రాష్ట్రపతులు చేస్తున్నాం, మేము వాళ్ళ విగ్రహాలు పెద్ద ఎత్తున విగ్రహాలు పెట్టి ఆవిష్కరిస్తున్నాం, చాలా సంతోషం, దాన్ని స్వాగతిస్తాం, దాన్ని ఎవరు ఏం చేయలేం. కానీ ఈ దేశంలో ఉండేటువంటి దాదాపు 32% ఉన్నారు సార్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు. మీకు ఇది ఎక్కడైనా అవసరం వస్తుంది రాజేంద్ర గారు? తప్పకుండా అండి, ఇది మీరు నోట్ చేసుకోండి, పెద్దలు వారు కూడా నోట్ చేసుకోవాలి. 1981 జనాభా లెక్కల ప్రకారంగా ఈ దేశంలో ఉన్న ప్రజలకు అడిక్వేట్ రిజర్వేషన్ ఏదైతే ఉండాలో అది ఆ రోజున మీరు ప్రతిపాదించారే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో 7.5%. ఇవాళ 2021 లెక్కలను మీరు తీసుకుంటే 12%. మీరు రాష్ట్రపతులు మీరు రాష్ట్రపతులను పెట్టడం వల్ల మా బతుకుల్లో మార్పు వస్తుందా? ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరు ఇవ్వవలసిన 12% రిజర్వేషన్ పెంచడం లేదు, ఓట్ల కొరకు మీరు ఎకనామికల్ బ్యాక్ కూడా పెట్టుకున్నారు, రాష్ట్రాల కని వరకేమో రాష్ట్రాలు చేయాలని ఇక్కడ తోసేస్తున్నారు. ఎవరిని మభ్య పెడుతున్నారండి, ఎవరిని మోసం చేస్తున్నారు? సీతారాం గారు, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. జాతీయంగానే చర్చింపబడవలసినటువంటి, ఇట్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి పాయింట్ ఇది, ఖచ్చితంగా దీని మీద చర్చించాల్సిందే. చూద్దాం, జాతీయ సమావేశాల్లో ఏ ఏ పార్టీలు ఏ
వర్గాల గురించి, సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నాయో, వాటికి న్యాయం చేస్తున్నాయా? కేవలం ఒకళ్ళిద్దరిని ముందు పెట్టేసి మొత్తం ఆ జాతిని ఉద్ధరించినట్టుగా మాట్లాడటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? చర్చిద్దాం. చిన్న